సో టీడీపీ జనసేన బీజేపీ అన్ని ఒక పక్క, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ ఏకమయ్యి జగన్మోహన్ రెడ్డిని ఓడిద్దాం ఒకే సంకల్పంతో తిరుగుతున్నారు. అవునండి, కానీ ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి తాలూకా ఉద్దేశ ప్రకారంగా ప్రజల్లోనే బాగా కలిసిమెలిసి పేదవాడికి బాగా ఎంతైనా అవ డైరెక్ట్గా పేదలకి పేద ప్రజలకి డబ్బు చేర్చి అందరినీ ఆదరాభిమానంగా చూపుతుందనే ఉద్దేశంతో జగన్ గారే గెలుస్తారు తప్పకుండా. మరి విశాఖ ప్రాంతంలో విశాఖ ప్రస్తుతం చూస్తున్నట్లయితే ఎంపీగా బొత్స ఝాన్సీ గారు టీడీపీ నుంచి భరత్ గారు పోటీ చేస్తున్నట్లు, ఇద్దరు ఎవరు రావాలనుకుంటున్నారు? మేము ఝాన్సీ గారే వస్తారని పూర్తిగా నమ్మకం ఉంది. ఎందువల్లంటే ఆవిడకి అనుభవం ఉంది, మంచి కార్యక్రమాలు చేయగలిగే శక్తి ఉంది. ఈయన ఉన్నదే డబ్బుతోటే కొని ఏదో ఏర్పాటు చేసుకుందాం అనుకుంటాను. భరత్ అంటే ఎవరని తెలీదు, అందువల్ల ఝాన్సీ గారే తప్పకుండా గెలుస్తారు గ్యారంటీగా. అవునండి, మరి కొంతమంది బొత్స ఝాన్సీ గారు ఇక్కడ కాదుగా విజయనగరం కదా ఇక్కడికి వచ్చారు, మరి ప్రజలు నెగిటివ్ ఉన్నారు పాజిటివ్ ఉన్నారు సపోర్ట్ చేస్తారు? ఇంతవరకు కూడా ఈ స్థానికులకి ఎవరికి కూడా ఎంపీగా ఇవ్వలేదు. ఈసారి మాత్రం ఆవిడ వైజాగ్ జిల్లా ఆవిడని, ఆవిడ మధ్య ఝాన్సీ అని పేరు, అందువల్ల తప్పకుండా ఆవిడకి ఆవిడే గెలుస్తుందని ప్రజలందరూ ఊహించిన ప్రకారంగా ఆవిడే గెలుస్తుంది. భర్త గెలడు గ్యారంటీ గణం. కారణం ఏంటంటే ఎవరెళ్ళి ఆదరిస్తారు, వింటారు, ఆలకిస్తారు, తగు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. నా వర్గం ఈ వర్గం అనే అందు ఆవిడ చాలా నెమ్మదైన ఆవిడ, అందువల్ల ఆవిడే తప్పకుండా గెలాలని కోరుకుంటూ ప్రజలందరూ చూస్తున్నారండి. మళ్ళీ విశాఖలో ఎగిరే జెండా వైఎస్ఆర్సీపీ అంటారు? వైఎస్ఆర్సీపీ ఎగురుతుంది, విశాఖే కాదండి ఆంధ్రప్రదేశ్లోనే వైఎస్ఆర్ జెండా ఎగురుతుంది. కారణం ఏంటంటే ప్రజల వద్దకే పాలన ఆయన తీసుకొచ్చాడు, ఎవరికి రూపాయి దళారు లేకుండా. ఆవిడ ఇప్పుడు అతను మాత్రం జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా చక్కగా పేద ప్రజలకే న్యాయం చేయాలనే ఆలోచనతో చేస్తాను. బ్లాకర్లకి ఏదో ఇన్నాళ్ళ జరిగింది కానీ ఇప్పుడు అలా జరగదు, అందువల్ల చాలా సంతోషంగా చేస్తారని నమ్మకం ఉంది. జగన్ అంటే అందరికీ ప్రజలకు మంచి నమ్మకం కలిగి ఉన్నారండి. ఒక బ్లాకర్ డబ్బు ఉన్న వాళ్ళకే వాళ్ళకి ఇష్టం లేదు కానీ పేద ప్రజలకి అందుబాటులో రావడం చాలా ఇతను వచ్చిన తర్వాత అందరూ కూడా ఎన్టీ రామారావు అంటే మహానుభావుడు, ఆయన వేరు. ఆయనకంటే ఈయన ఇంకా చాలా చక్కగా పరిపాలించే విధానాలు అన్నీ తీసుకొచ్చారు వాళ్ళ నాన్నగారి నగర్ అంతే.